హైదరాబాద్ భవిష్యత్తును మార్చడము అని అంటే బ్రహ్మాండంగా ఉండి రియల్ ఎస్టేట్ లో చాలా నెంబర్ వన్ గా ఉండి హైదరాబాద్ ఎవరైనా సరే ప్రపంచ దేశాలన్నీ కూడా పెట్టుబడులు పెట్టాలి అంటే హైదరాబాద్ లో పెట్టాలి అని చెప్పేసి ఈ పదేళ్ల కాలంలో తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ ని మార్చడమే అనేది అయితే స్పష్టమవుతుందండి. ఎందుకనంటే మూసీ సుందరీకరణ అనేది ఎవరిని అడిగి డిసైడ్ అయ్యారు, మూసీ సుందరీకరణను ముందుకు తీసుకెళ్లడానికి ఇప్పుడు అందరినీ పిలిచి అందరితో సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి ఆ బయటికి ఓపెన్ గా ప్రకటించేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ప్రకటించి ఒక గందరగోళం సృష్టించి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఇళ్లను ఆల్రెడీ కూలగొట్టి ఇవాళ ఏ ఒక్క ఇల్లు కూలగొట్టలేదని చెప్పేసి మళ్లీ అబద్దాలాడి ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం పరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా నాకు అనిపిస్తుంది సిచ్యువేషన్ ఒక క్రమశిక్షణ లేని, ఒక నిబద్ధత లేని, తెలంగాణ మీద ఏ మాత్రము అవగాహన లేని, ఆర్థిక విషయంలో కావచ్చు, విద్యా రంగం పట్ల కావచ్చు, వైద్య రంగం పట్ల కావచ్చు, అభివృద్ధి పట్ల కావచ్చు, ఏ మాత్రం కూడా కొంచెంత జ్ఞానం లేని, క్రమశిక్షణ లేని, పద్ధతి లేని మనిషిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఎట్లా ఉంటది తెలంగాణ అనే దానికి నిదర్శనం ది బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు అనేది అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏ ప్రాజెక్టు చేపట్టినా లేదా రైతు బంధు విషయం కావచ్చు, ఆర్ గ్యారంటీల విషయం కావచ్చు, ఏ అంశం తీసుకొచ్చినా ముందొకటి మాట్లాడతారు, తర్వాత మాట ఉపిరాయించే పరిస్థితి. మంత్రులు ఒకటి మాట్లాడతారు, అధికారులు ఒకటి మాట్లాడతారు, మాట్లాడి మొత్తం గందరగోళ పరిచే పరిస్థితి తప్పితే అసలు ఒక పద్ధతి ప్రకారము ఒక ప్రాతిపదిక ఒక్క అంశాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క అంశాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్లి ప్రజలకు చేరువ చేసి ప్రజలతోటి మన్ననలు పొందిన ఒక్క పథకం గాని ఒక పని గాని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగిందా అంటే జరగలేదనేది స్పష్టం. ఇప్పుడు మూసీకి సంబంధించి అంత తొందరగా తొందర పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరు దాన్ని అడుగుతున్నారు అంటే కేవలం 150,000 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకొచ్చి పంచుకోవడానికి తప్పితే ప్రజల కోసం ఈ ప్రాజెక్టు కాదు అనేది స్పష్టం. ఎందుకంటే ఒకవేళ నిబద్ధత ఉంటే ఒక ప్రాతిపదిగా దాన్ని ముందుకు తీసుకెళ్తే ఒక ప్రణాళికాబద్ధంగా దానికి ఒక వర్క్ స్టైల్ ఉంటుంది. ఆ వర్క్ స్టైల్ ఏమీ కూడా ఎక్కడా కూడా కనిపించట్లేదు. కనిపించకుండా ప్రజల్ని గందరగోళపరచడం. ఇప్పుడు చూడండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి అన్నారు. డబుల్ బెడ్రూము గత ప్రభుత్వం చేసినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకోసం డబుల్ బెడ్రూమ్ లో పెట్టింది? ఆయా ప్రాంతాలలో ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుని ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్లకు కేటాయించాలని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం డబుల్ బెడ్రూమ్ లోనే కేటాయించింది, కట్టించింది. అది వాళ్ళకి వర్తిస్తుంది. కానీ మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ లో ఎవరైతే పునరావాసాన్ని కోల్పోతున్నారో వాళ్ళకి పునరావాసం కోసం ఆ డబుల్ బెడ్రూమ్ లను సత్యవతి గారు ఇక్కడ మూసీని సుందరీకరించడానికి ఈ ప్రాజెక్ట్ అని రేవంత్ చెప్తున్నారు. మరి మూసీని సుందరీకరిస్తే హైదరాబాద్ కు ముప్పు తప్పుతుంది అనుకోవచ్చా? తప్పు వాస్తవమే అండి. ఖచ్చితంగా మూసీకి సంబంధించిన దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం బీఆర్ఎస్ కు లేదు. గతంలో మా పార్టీ కూడా దాని మీద పద్ధతిగా ఉండింది, ఈసారి ప్రభుత్వంలోకి వస్తే చేసేది. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి అంటున్నా నేను. దానికి పద్ధతి లేకుండా వర్షాకాలం అయిపోయి అందరూ ఎక్కడికక్కడ సెట్ అయ్యి పనులకు పోతున్న సందర్భంలో ఇందాక సార్ చెప్పారు, సమ్మర్ లో దాన్ని తీసుకొని ఎంతైతే దాన్ని ఆధునీకరించాలో ఆధునీకరించి ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్తే ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ దానికి ఒక పద్ధతి లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ప్రజల పట్ల ఒక ప్రేమ లేకుండా పునరావాస ఒకవేళ సుందరీకరణ ముందుకు తీసుకెళ్లడానికి ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తే చాలా మంది నివాసాలని కోల్పోతారు. మరి వాళ్ళకేంటి అంటే, ఇప్పుడు నువ్వు మూసీని సుందరీకరిస్తావు, మరి వీళ్ళ బతుకుల్ని మాత్రం మూసీలో పడేస్తావా? ఏంటి పద్ధతి? ఒక పద్ధతి లేకుండా చేసే విధానం ఇప్పుడు ఎవరైనా సరే, బీఆర్ఎస్ అయినా సరే, మిగతా పార్టీలైనా సరే, ప్రజలైనా సరే ఏం కోరుకుంటున్నారు ఒక పద్ధతి ప్రకారం చేయమని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఈ దరిద్రమైన ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పద్ధతి లేనిదనేది మేము బాధపడుతున్నాం. పద్ధతి లేదు, పద్ధతి తప్పు. వీళ్ళు పరిపాలిస్తున్నారు అనుకోకుండా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పులు పుట్టట్లేవు, అప్పులు పుట్టలేదు. అసలు అప్పులు ఎందుకు చేయాలి? ఉన్న తెలంగాణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను
పద్ధతి ప్రకారం తీసుకెళ్తే తెలంగాణ చాలా అభివృద్ధి చేయొచ్చు. కానీ ఒక ఒక పీక్ స్టేజ్ లోకి అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ గారు ఇవాళ పాతాళంలోకి నెట్టే పరిస్థితిలో ఈ పని పద్ధతులను చేపడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మూసీని సుందరీకరించడంలో మాకు భిన్నాభిప్రాయం లేదు, కానీ ప్రాతిపదిక ఏంటి, పద్ధతి ఏంటి, ప్రజలకు పునరావాసం ఎక్కడ కల్పిస్తావు? ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు అంటున్నావు, డబుల్ బెడ్రూమ్లు అసలు వీళ్ళ కోసం కట్టించిందా గత ప్రభుత్వం? ఎవరి కోసం కట్టించింది? ఆయా ప్రాంతాలలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎవరికైతే ఇప్పటికీ షెల్టర్ లేదో వాళ్ళ కోసము డబుల్ బెడ్రూమ్ లో కట్టించింది, వాళ్ళకు కేటాయించాలి నువ్వు. కానీ వీళ్ళని తీసుకెళ్లి అంతలో పెట్టానని చెప్పేసి చెప్పడం ఏంటి? అసలు అసలు ఇప్పటికిప్పుడు మూసి సుందరీకరించాల్సిన అవసరం ఏముంది? లేదండి, తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ విద్యా వ్యవస్థ అంత కుదేలై ఉంది, వైద్య రంగం చాలా భ్రష్టు పట్టింది. ఎంత బాగా దాన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఏరియాలో ఒక హాస్పిటల్ పెట్టి ఒక క్లినిక్ పెట్టి డెవలప్ చేసిందని వాళ్ళ మొత్తం సర్వనాశనం చేసింది రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా సిద్ధమండి, సిద్ధం లేకపోవడం కాదు, ఖచ్చితంగా సిద్ధం, రమ్మని చెప్పండి. ఆయన ప్లేస్ ఎక్కడ పెడతాడో, టైం ఎప్పుడు ఇస్తాడో చెప్పండి. కేటీఆర్ గారు వస్తారు, మాట్లాడతారు. సీఎం గారు ఏం, మాజీ సీఎం గారు ఏం అవసరం లేదండి. కేటీఆర్ గారు సరిపోతారు, హరిశన్న సరిపోతారు. దమ్ముంటే బయటికి రమ్మని చెప్పండి, సమయం ఇవ్వమని చెప్పి చెప్పండి. ఖచ్చితంగా వస్తారు, మేము సిద్ధము. రెండోది, ఖచ్చితంగా ఆయన ప్రజల్లోకి రావాలి. ఆయన ప్రెస్ మీట్లు అది ఇది అని చెప్పేసి అబద్దాలు చెప్పి వాళ్ళని ఉసిగొలిపి మూసి ప్రవాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా అసలు వాళ్ళకి పర్మిషన్లు ఎవరు ఇచ్చారండి? 60 సంవత్సరాలు దాదాపు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు. ఈ 60 ఏళ్లలో ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు. 60 ఏళ్ల నష్టాన్ని 10 ఏళ్లలో పూడ్చి హైదరాబాద్ లో అన్ని దేశాల వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టి, ఐటీ కంపెనీలు కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, వచ్చి ఈ పెట్టుబడి పెట్టి దీన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్తే ఇవాళ మళ్ళీ వచ్చినటువంటి 10 నెలల్లో సర్వనాశనం చేసి ఎంతో మంది అండి ఒక ఇవాళ హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలంటే ఒక జీవిత కాలం సరిపోతుంది. పైసా కూడా పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ బాయ్, ఇవాళ వచ్చి అనాలోచితంగా వాళ్ళ ఇళ్లను కూలగొట్టి వాళ్ళ బతుకుల్ని ఛిద్రం చేసి వాళ్ళ మూసీని సుందరీకరణ చేస్తానని చెప్పేసి ఈయన మాట్లాడితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అంత కాలిఫ్లవర్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. ప్రతిపక్షాలు గాని ప్రజలు గాని ఎంత వీలైతే అంత తొందరగా రేవంత్ రెడ్డి గారు దిగిపోతే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సత్యవతి గారు, ఒకవైపు సీఎం ప్రెస్ మీట్ కాగానే వెంటనే మూసి బాధితులు కేటీఆర్ ని కలవడాన్ని ఎలా చూడొచ్చంట? ఖచ్చితంగా అండి, ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రాతిపదికగా చేసింది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎవరైతే నిర్వాసిత కోల్పోతారో వాళ్ళందరూ వచ్చి కలవడానికి కారణం ఏంటి అని అంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఏ ఇబ్బందులు లేవు వాళ్ళకి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా గానీ పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని పనులు చేసింది. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఆదుకుందండి, ఆదుకుంది, వాళ్ళని కడుపున పెట్టుకుంది, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అవసరాలను తీర్చింది. కాబట్టి ఈ అనుకోకుండా వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయో కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి కాపాడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కేటీఆర్ దగ్గరికి రావడం జరిగింది. వస్తారు, ఈ వీళ్ళే కాదు ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా పార్టీ దగ్గరికి వస్తున్నారు, తెలంగాణ భవన్ కు వస్తున్నారు. సీఎం మళ్ళీ కేసీఆర్ కావాలి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు కొక్కోలలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము అన్నిటికీ సిద్ధమే. ఈ సుందరీకరణ పేరుతో మొత్తం నాశనం చేసే ప్రణాళిక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందో దాన్ని మాత్రం మీరు చెప్పినట్టే. ఇప్పుడు నిర్మాణాలకు కాంగ్రెస్ అనుమతి ఇచ్చి ఇప్పుడు కూల్చుతామంటే ఎలా అని ప్రభుత్వాన్ని కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు మరి. అవును, ఖచ్చితంగా ఇప్పుడు అనుమతులు ఇచ్చింది, ప్లస్ అదే విధంగా వాళ్ళు కట్టుకున్నప్పుడు అన్ని రకాలుగా పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. మరి దానికి ఏంటి ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చి ఆ ప్రభుత్వం లంచాలు తీసుకుందా లేకపోతే ఏం చేసిందనే తర్వాత అంశం అండి. పర్మిషన్ ఇచ్చిరా లేదా, వాళ్ళు ఇన్నేళ్ళు ఉన్నారా లేదా, మరి వాళ్ళ పునరావాసం ఏంటి? పునరావాసం అంటే మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ కోసం కట్టినవి కాదు, అక్కడ ఆయా ప్రాంతాలకు వాళ్ళకు సంబంధించి కట్టినాయి. మరి వీళ్ళకి పునరావాసం ఏంటంటే దానికి సంబంధించిన ఆలోచన గాని దానికి సంబంధించిన ప్రాతిపదిక గాని ప్రణాళిక గాని ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఇదంతా తప్పుల తడక అండి. అబద్దాలాడి, ఇందాక సార్ చెప్పినట్టు అబద్దాలాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కాని స్థితిలో ఇవన్నీ జరుగుతున్నాయి. మూసీ సుందరీకరణకు ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఎవరు వ్యతిరేకం కాదు. దానికి ఒక పద్ధతి ఉండాలని చెప్పేసి అంటున్నాం. పద్ధతి లేని ముఖ్యమంత్రి ఇవన్నీ
పద్ధతులు తప్పుతున్నాడు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మూసీ ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటాము. మేము అన్నిటికీ సిద్ధమే, చర్చకు సిద్ధమే, పోరాటానికి సిద్ధమే. ఆ ప్రజల పక్షాన మేము నిలబడి కొట్లాడతాము. పద్ధతి లేకుండా చేసే పనులు దేన్ని కూడా మేము సాగనివ్వమని చెప్పేసి స్పష్టం చేస్తున్నాను.